రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ఎన్ఆర్ఐ బొల్లి కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సర్పంచ్ చేతుల మీదుగా జీపీ సిబ్బందికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబాయ్లో అద్నాన్ కార్ వాషింగ్ కంపెనీ పెట్టి ఎంతో మందికి ఉపాధి కల్పించడమే కాకుండా నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం, అలాగే నిరుపేద యువతల వివాహాలకు పుస్తే మట్టలు అందించడం వంటి సేవా కార్యక్రమాలు చేస్తూ బొల్లి కుమార్ తన మానవత్వాన్ని మంచి మనసును చాటుకున్నారని అన్నారు. ప్రస్తుతం బొల్లి కుమార్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి తానే స్వయంగా సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకొస్తున్నారని అన్నారు. మంచి మనసున్న బొల్లి కుమార్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తరి మనోహర్, సామ మోహన్ రెడ్డి, దరిశెట్టి కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రుద్రంగి గ్రామానికి చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ శ్రీ బొల్లి కుమార్ గారి జన్మదిన సందర్భంగా రుద్రంగి గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన దారిశెట్టి బాలకిషన్ మరియు గంగమల్లయ్య మోహన్ రెడ్డి మరియు రుద్రంగి గ్రామ పంచాయతీకి సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని బొల్లి కుమార్ గారు నిండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో సుఖసంతోషం ఉండి మరి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి పేదలకు చాలా సేవలు చేస్తూ మున్ముందు మరెన్నో మంచి ఉన్నతమైన స్థానానికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుని శ్రీ లక్ష్మీనరసింహస్వామి మరియు బుగ్గరాజేశ్వర స్వామి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజులలో మంచి ఆయుధ ఆరోగ్య సుఖంతో గడపాలని చెప్పి నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా రుద్రంగి గ్రామానికి అహర్నిశలు సేవ చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి వారు రుద్రంగి గ్రామంలో ఎలాంటి పారిశుద్ధ్యం విషయంలో కానీ లైట్ల విషయంలో కానీ మంచినీటి విషయంలో కానీ అనేక రకాల సేవలు చేస్తున్నారనే ఉద్దేశంతో వారిని గుర్తించి అలా వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి కావున వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ మరియు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను.